everyone, this is Catherine. Please subscribe to Oneindia Telugu. Hi, nenu mee Sampadanandi. Please subscribe Oneindia Telugu. గాలిలో భారత్ తో జరుగుతున్న తొలి టెస్టు ఇన్నింగ్స్ ను ప్రారంభించిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. జట్టు స్కోరు 7 పరుగుల వద్ద ఓపెనర్ కరుణరత్నేను ఉమేష్ యాదవ్ పెవిలియన్ కు పంపాడు. తన తొలి ఓవర్ 5వ పంతికి కరుణరత్నేను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ప్రస్తుతం గుణతిలక ఉఫుల్ తరంగా క్రీజ్ లో ఉన్నారు. శ్రీలంక ప్రస్తుత స్కోర్ 1 వికెట్ నష్టానికి 16 పరుగులు. మరోవైపు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 600 పరుగులకు ఆల్అౌట్ అయిన సంగతి తెలిసిందే. టీమిండియా బౌలర్లు అద్భుతమైన బంతులతో ఆకట్టుకుంటున్నారు. బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ పై టీమిండియా బౌలర్లు మ్యాజిక్ చేస్తున్నారు. 600 పరుగుల టీమిండియా తొలి ఇన్నింగ్స్ అధిగమించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక జట్టుకు ఆదిలోనే షాక్ ఇస్తూ ఓపెనర్ కరుణరత్నే వికెట్ ను ఉమేష్ యాదవ్ ఖాతాలో వేసుకోగా తర్వాత అర్ధ సెంచరీతో రాణించిన తరంగాను రన్అట్ చేసి ముకుందా కట్టుకున్నాడు. ఆ తర్వాత గుణతిలక మెండీస్ ను స్టార్ పేసర్ మహమ్మద్ షమి పెవిలియన్ కు పంపాడు. కీపర్ డిక్ పెల్లాను ముకుంద్ అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ కు పంపాడు. దీంతో 150 పరుగులకు కీలకమైన 5 వికెట్లను శ్రీలంక జట్టు కోల్పోయింది. అర్ధ సెంచరీతో టీమిండియా బౌలర్లను సీనియర్ ఆటగాడు మాథ్యూస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా దిల్రువాన్ అతనికి సహకరిస్తున్నాడు. టీమిండియా బౌలర్లలో 2 వికెట్లతో షమి ఆకట్టుకోగా ఉమేష్ యాదవ్ రవిచంద్రన్ అశ్విన్ చెరొక వికెట్ తీశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.